హాయ్ బాస్, ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇంత డల్గా ఉన్నా. పండుగ, నాన్నగారు గుర్తొచ్చారు, మొన్న రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ అదే ఫ్లోలో ఉంటుంది నా మైండ్. కానీ ఇదంతా బట్ ఒక్కసారిగా ఇందాక సిపిఐ నారాయణ వచ్చాడు మా ఇంటికి కాదు వార్తలు ఏమని, పరువే లేని నాగార్జున ఏంటి, పరువు ఉందని చెప్పేసి పరువు నష్టం దావా చేయటం ఏంటి, అబ్బే కరెక్ట్ కాదండి అంటా వచ్చాడు. అది చూడగానే ఒక ఇంత నవ్వు వచ్చింది, ఒక ఇంత ఏమో ఈ కమ్యూనిస్టులు మారరా బాబు అనిపించింది. ఒకప్పుడు పుత్రపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు అండ్ జ్యోతి బస్ లాంటి వాళ్ళు ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు వేరు. ఇప్పుడు కమ్యూనిస్టులకి వాళ్ళు అసలు ఏం మాట్లాడిందంటే కూడా ఐడియా లేదు, మాట్లాడున్నారు అంతే. సరే, కొన్ని సందర్భాల్లో మాట్లాడేవి ఓకే బాగుంటాయి. బిగ్ బాస్ షో మీద ఇప్పటికీ సిపిఐ నారాయణ ఒక యుద్ధమే చేస్తున్నాడు. బట్ మరి ఆయనకి కోర్టులు సహకరించడం లేదో, లాయర్లు సహకరించడం లేదో మనకు అర్థం కాదు. అది ఆ బిగ్ బాస్ షోకి సంబంధించి ఏమన్నాడు, అది ఒక బ్రోతో షో, అది ఒక బూత్ షో, ఆ నాగార్జున వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి అలా చేపిస్తాడు, అలా వాళ్ళతో మాట్లాడతాడు, ఇదే కదా అన్నాడు, మనం కూడా దగ్గర మాట్లాడుకున్నాం. సో అంత గలీజ్ షో, అంత గబ్బు షోకి హోస్ట్గా ఉన్నాడు, వేల కోట్ల డబ్బు ఉన్న దాని మీద డబ్బుతో బతకాలని కోరుకుంటున్నాడు. అటువంటి మనిషి పరువు అసలు ఎక్కడ ఉంది, అటువంటి మనిషి ఇప్పుడు పరువు నష్టం ఏంటి అని చెప్పేస్తున్నాడు. సో నారాయణ సార్ ఆలోచన సార్, ఇప్పుడు గజ్జికి ఒక గలీజ్ పని చేసినా మనం చేయంగా, మనం మంచిగా ఉన్నాం, మనల్ని ఎవరో ఏదో చేశారు లేదా ఒక మాట అన్నారు, రియాక్ట్ అవుదాం అనుకున్నప్పుడు అక్కడ కరెక్ట్గా లేరు, దెన్ వాళ్ళకి ఎవరో చెప్పేసి సారీ చెప్పి అయిపోద్దిలే అని అన్నారు, చెప్పిచ్చారు, మనకు కరెక్ట్గా ఉన్నా అవతలు కరెక్ట్గా లేరు, వాళ్ళు మనలో ఏదైనా చేస్తే ఇంక నా వల్ల కాదు, సో ఇటు వాళ్ళని చూసి ఇంకెవరైనా చేస్తే ఇంక నా వల్ల కాదు అన్నప్పుడు ఏం చేయలేను, అక్కడితో ఆపేయాలి, అదే ఎండ్ అవ్వాలి, అదే నాగార్జున చేశాడు. కొండా సురేఖ అనే ఆమె కానీ అంతకుముందు కొంతమంది సినిమా వాళ్ళని నానా రకాలుగా మాట్లాడినటువంటి పొలిటిషియన్స్ కానీ వాళ్ళ నోటికి హద్దుంటలా, ఏదో ఒకప్పుడు వాళ్ళకి అడ్డుపడాలి అంతే. దాన్ని అదే ఇప్పుడు నాగార్జున తీసుకున్నాడు, స్టెప్ తీసుకున్నాడు, పరువు నష్టం దావా ఉంచాలా తీసేయాలా డబ్బులా జరిమానా జైలు శిక్ష జడ్జి చూసుకుంటాడు. ఈ బిగ్ బాస్ షోనే ముంచలేకపోయి నారాయణ దానికి సంబంధించినటువంటి లూప్ హోల్స్ కావచ్చు, దానికి చట్టాలేని తెలియాల అటువంటి అతను ఈరోజు వచ్చేసి నాగార్జున ఏంటి పరువే లేకుండా పరువు నష్టం దావా ఏంటి అంటాడు ఏంటి, ఆమె సురేఖ వచ్చేసి క్షమాపణ చెప్పింది ఇంకేంటి వాళ్ళు వదిలేదు కదా అంటాడు. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కొన్ని కొన్ని సార్లు చేసే కొంచెం గలీజ్ గలీజ్ కూతలు ఉంటాయి, లేనిపోయినటువంటి అభాండాలని వేస్తూ ఉంటారు దేశం మీద కానీ జనాల మీద కానీ. అది తప్పు అన్న తేలినప్పుడు, అది అబద్ధం తేలినప్పుడు కేసులు వేశారు. ఏంటి మీరు మరీను మా నోరన్నాక అంతే ఉండిద్ది, మాకు తెలిసిందే గుడ్డ కలిసి మేదేయటం, మాకు తెలిసిందే ప్రభుత్వం ఏం చేసిన దాన్ని వ్యతిరేకంగా మాట్లాడతాం, మాకు తెలిసిందే హిందూ మతం రకరకాల మాట్లాడతాం, క్రైస్తవ ముస్లిం జోలికి పోము మేము, సనాతన ధర్మం అంటే మేము ఊరుకోం, ఏది పడితే ధరేస్తాం, ఓ ఇప్పుడు మీకు ఇబ్బందిగా ఉందా బాధపడుతున్నారు, సరే సరే సారీ సారీ అని అన్నారనో, అలా అనకుండా అనాల్సింది కానీ అన్నా కదా, సో వెనక్కి తీసుకుంటున్నాం అని అన్నారనో, అవతల హట్టైన వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు అండ్ ఆల్మోస్ట్ అసలు పరువు పోయిన తర్వాత అనుకుంటున్న వాళ్ళు సైలెంట్గా ఉంటారా, వెనక్కి తీసుకున్నారులే మాటలు అండ్ క్షమాపణ చెప్పారులే ఇంకెప్పుడు అనరంటలే, వాళ్ళు అన్నారు మీతో వాళ్ళు అంటారు కదా, ఇంకెవరు అనకుండా ఉండాలంటే ఏం చేయాలి, పరువు నష్టం దావా వేయాలి, క్రిమినల్ కేసులు వేయాలి, జైలు శిక్ష పడేలా చేయాలి, జరిమానా పడేలా చేయాలి, అదే నాగార్జున చేస్తా ఉన్నాడు. అయ్యా నారాయణ మీకు నువ్వు వ్యక్తిగతంగా నాకు పరిచయం సార్, నారాయణ గారు సిపిఐ నారాయణ గారు చికెన్ నారాయణ గారు అండ్ చికెన్ అంటే చాలా ఇష్టం పెద్ద ఆయన. సో ఆ నారాయణ గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి, మనం బిగ్ బాస్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఎస్ నేను మీకు సపోర్ట్ వస్తాను, ఇక్కడ సమంత అయినా సరే పరువు నష్టం కేసు వేయొచ్చు, అసలు పరువేలేని నాగార్జున కేసు ఏంటి అని అంటున్నాడు ఆయన. అయ్యా నారాయణ గారు ఈ నాగార్జున వేసినటువంటి దానిలో మెయిన్గా ఇక్కడ ఆట వస్తువులా చూపించింది సమంతనే, గలీజ్ గాలలాగా చూపించిందే మీ నాగార్జున నాగ చైతన్యని అండ్ అవతల పెద్ద తేడా గాడ అన్నట్టు చూపించింది కేటీఆర్ని, అక్కడ కేటీఆర్ కోర్టుని అప్రోచ్ చేయడు నాగార్జున నాగ చైతన్యం అప్రోచ్ చేయన్నారు, మధ్యలో ఆట వస్తువు చూపించినటువంటి సమంత వచ్చేసి హెచ్చి వీళ్ళ కర్మ అన్నట్టుగా వదిలేసేసింది వదిలేయాల్సిన వాళ్ళు. ఇంకా మీరు వచ్చేసి ఆ బిగ్ బాస్ షో తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు, అది వేరు అది మాట్లాడుకుందాం, ఇక్కడ ఇది వేరు. ఆమె కొండా సురేఖ గారు సైతం ఒక బాధాకరమైనటువంటి టాపిక్ మీదే ఆమె రియాక్ట్ అవుతూ ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది,
ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి చేసింది కోర్టుకి. మీరెందుకు మధ్యలో? ఎక్కడ బిగ్ బాస్, ఎక్కడ గొరాత గొరవైన వ్యాఖ్యలు, ఈ రెండింటికి లింక్ పెడతారు ఏంటి? అసలు కరెక్ట్ కాదు కదా. సో మీకు అర్థం కావాల్సింది కూడా ఇదేనండి, ఎవరో ఏదో ఎక్కడో చేస్తే మరలా వాళ్ళు ఇంకోటి ఏదో చేస్తే దానికి దీనికి లింక్ పెట్టకండి. మోకాలికి బోడిని లింక్ పెట్టకండి. మోకాలు మోకాలే, బోడుగుండు బోడుగుండే. బిగ్ బాస్ బిగ్ బాసే, గోరాత గొరగా మాట్లాడే మాటలు మాట్లాడి. మీకు అర్థమైందా? పండుగ రోజు కనీసం ఇదిగో ఈ నాలుగు మంచి పట్టాలు మీకు చెప్దాంలే అంటే దట్టు ఆ నారాయణ కనపడ్డాడు కదని చెప్పేసి కూసింత ఉత్సాహం తెచ్చేసుకొని ఇదిగో ఇప్పుడు ఈ వీడియో ఇస్తూ ఉన్నాను.